ఎక్కడికి వెళ్తున్నారు సార్? నీ దగ్గరికే వస్తున్నాను. మీ ఇల్లు ఎక్కడో తెలియక తికమక పడుతున్నాను. నువ్వే కనిపించావు. టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కదా సార్, అవి చూసుకుందామని బయలుదేరుతున్నాను. ఏ, నీకు పాస్ అవుతానని నమ్మకం లేదా? ఉంది సార్, కానీ నాకు చాలా భయంగా ఉంది. అసలు నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు. నీకు ధైర్యం ఉందో లేదో, నాకు మాత్రం నీ మీద నమ్మకమే. నువ్వు టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్లో కాదు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. నేను పాస్ అయ్యానా? నిజంగా పాస్ అయ్యానా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీ మార్కులు కూడా తెచ్చాను. మార్కులు కూడా? అవును. ఎస్. ఎప్పుడు తెచ్చారు సార్? తెల్లవారుజామున 3:00 లేచి ఇంటర్నెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. సిటీ నుంచి ఇప్పుడే వస్తున్నాను. పేపర్ అయితే మధ్యాహ్నం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవిగో నీ మార్కులు. ఆలోచిస్తే అవుతుందా? వెళ్ళి కావాల్సింది తీసుకురా. డబ్బులు లేవు. రోజు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ బాబిస్తాడే, ఇల్లు అడుక. మా బాబిస్తే నువ్వు ఎదుగుతుండగా పొత్తులు పెట్టడానిక. పొత్తులా? ఎన్ని పొత్తులు పడ్డావుటి? ఏ, ఓ రోజు బొబ్బులైతే ఓర్చుకోలేవా? మనం ఉంటామయ్యా, మరి పిల్ల? అబ్బబ్బా, ధ్యానాలు తీర్తున్నావు కదా, తిన్నవో తాగనివో సంపేత్తనో. నానా, నేను 10th పాస్ అయ్యాను, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నా తల్లి, నా తల్లి, నా బంగారు తల్లి. నువ్వు పాస్ అవ్వబోతే ఇంకెవరు పాస్ అవుతారమ్మా? రే రంగా, నా కూతురు 10వ తరగతి పాస్ అయిందిరా. ఇప్పుడు గొప్పలకేం తక్కువ లేదు. కాదేంటి మరి, నువ్వే చదువుకున్నా నేనే చదువుకున్నాను, నా కూతురు 10వ తరగతి పాస్ అయింది మరి. అవును మరి. మరి అయితే పార్టీ ఎప్పుడు ఇస్తావమ్మా? ఇస్తా, నీకు కావాల్సిన మందేగా. మీకా పని తప్ప వేరే పనే లేదు. పనికే ఉందమ్మా, కష్టపడకుండా సుఖం ఎలా దక్కుతుంది? సుఖపడితే ఏ రోజుకి ఆ రోజే. అవును. మరైతే పిల్లనే పై చదువులు చదివిస్తావో పెంటయా? చదువుకుంది సాల్లే, నాకంత శక్తి లేదు. పిల్ల పాస్ అయింది కదా పెంటయ్య, పై చదువులు చదివిస్తే బాగుంటది. ఇంత కాలానికి ఓ మంచి మాట అన్నావన్నయ్యా. అవును మరి, 10 పాస్ అవడం అంటే మాట్లాడుకున్నావా? ఎన్ని క్లాసులు దాటాలో తెలుసా? చాలా గొప్ప విషయం. మా యదవ ఉన్నాడు, ఆడిని ప్రైవేట్లు చెప్పించి ఎంత డబ్బు ఖర్చు పెట్టాను తెలుసా? ఆడు తప్పి 2 ఏళ్ళు అయింది, ఇంకా నా రక్తంతో ఆగుతూనే ఉన్నాడు, ఇంకా పరీక్షలు రాతానే ఉన్నాడు, ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. నీ కూతురు బుర్ర గట్టిది, అందుకే దుబుక్కును పాస్ అయిపోయింది. అందుకేనయ్యా చదివిద్దాం. ఏమయ్యా చదివిద్దామయ్యా? నాకు చదివిద్దామనే ఉందే, కానీ మన పరిస్థితి ఎలా ఉంటే ఏం చదివిస్తాం? అయినా మీ తమ్ముడు వెంకీకి దీని నుంచి పెళ్లి చేద్దాం అనున్నాం కదా, మళ్ళీ ఆడేమన్నా అనుకుంటే ఆహా మాట వస్తుంది. అనుకున్నదే అనుకున్నట్టు చేసేద్దామే. ఆడితో నేను మాట్లాడతానయ్యా, ఆ నొప్పిచ్చి బాధ్యత నాది. ముందు నీకు ఇష్టమా కదా చెప్పు. నాకు ఇష్టమేనే, పై చదువులు అంటే డబ్బులతో పని, డబ్బులు కావాలి కదా. నిజమేనండు. అవునండి, అది నిజమే. ఏంటోనే, అది ఉన్నోడికి ఇది ఉండదు, ఇది ఉన్నోడికి అది ఉండదు.